హైదరాబాద్లో అధికారులను అమాయక ప్రజలు కమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు వేలల్లో కార్లను కొనుగోలు చేసినట్టు నమ్మబలికి లక్షలు కాజేశాడు. 5 కార్లు 3,38,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ కలీం అని చెప్పేసి సన్ ఆఫ్ మహమ్మద్ ముంతాజ్ మియా 38. అతను సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మడము తర్వాత కొనుక్కోవడము డీల్ చేస్తూ ఉంటాడు. సో ఇతని దగ్గర ముగ్గురు అప్రోచ్ అయ్యారనమాట, మహమ్మద్ అఫ్జల్, తర్వాత ఇద్రీస్ అండ్ ఇమ్రాన్. ఈ ముగ్గురు ఒక గ్యాంగ్ అనమాట. అతని దగ్గర ఒక వన్ మంత్ గురించి మాకు కారు కావాలా, రెంటెడ్ బేస్లో కారు కావాలా, మీకు మళ్ళీ దానికి మీకు రెంట్ ఇస్తాము, 1 మంత్ ఎంత అయిందో అంత ఇస్తామని చెప్పేసి ఒక కారు తీసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత వీళ్ళు ఇంకో పార్టీని అప్రోచ్ అవ్వడము, అప్రోచ్ అయిపోయేసి మీకు కారు కావాలా, మా దగ్గర సెకండ్ హ్యాండ్ కారు ఉందని చెప్పడము, తర్వాత కారు కావాలన్నప్పుడు ఈ కారు వాళ్ళకి అమ్మడము, తర్వాత మేము డాక్యుమెంట్స్ అన్నీ తర్వాత తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది. అట్లా వీళ్ళు మొత్తం ఒక టోటల్గా 5 మంది దగ్గర ఆ విధంగా ఈ బళ్ళు ఈ రెంటల్ బేసెస్తో 1 మంత్ అని చెప్పి తీసుకునేసి ఆ వెహికల్స్ని ఇతరులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.